చట్టాలతో దేశం మొత్తం అతలాకుతలం అవుతుంది. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళనకు పిలిపించాయి. వీటిపై మైనార్టీ వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఆర్సీసీఏ వాస్తవిక స్వరూపాన్ని వివరించేందుకు మీడియా విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ సోషల్ మీడియా స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో స్వల్పకాలం పాటు ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సార్ లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎన్ఆర్సీసీఏ ఈ దేశ మౌలిక స్వరూపానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు, ఈ లౌకికత్వానికి ఏ విధంగా విరుద్ధమైనవి? ఈ దేశ ప్రయోజనాల దృష్ట్యా, ఈ దేశ అవసరాల దృష్ట్యా అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు అసమంజసం? భారతదేశం అనేక వైవిధ్యాలకు నిలయం. బహుళ సంస్కృతులు, బహుళ మతాలు, జాతులు, భాషలు, ప్రాంతాలు, కులాలు, తెగలు అనేకంతో కూడినటువంటి దేశం. అందువలనే భారతదేశ రాజ్యాంగం ఎలా ఉండాలి అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి రాజ్యాంగ నిర్ణేత సభ, వివిధ దేశాలను లో ఉన్నటువంటి రాజ్యాంగాలను అధ్యయనం చేశారు, అనుభవాలు తీసుకున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్ని అన్నింటినీ కూడా నిశితంగా అధ్యయనం చేశారు. అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ఒక చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించి మనకు ఇచ్చారు. ఆ రాజ్యాంగం ఇవాళ దశాబ్దాల పాటు కొనసాగడానికి అందులో పొందుపరిచినటువంటి మౌలికమైనటువంటి అంశాలే. ప్రపంచంలో అనేక దేశాలలో రాజ్యాంగాలు రచించుకున్నారు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి ఆ రాజ్యాంగాలను మార్చుకోవడం జరిగింది. కానీ భారతదేశం ఇవాళ 70 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు భారత రాజ్యాంగానికి కొన్ని సవరణలు చేసుకోవచ్చు, కానీ కాలానుగుణంగా కొన్ని మార్పులు చేసుకోవచ్చు. దాదాపు 125 సవరణలు చేసుకోవడం జరిగింది, అది తప్పు కాదు. కానీ మౌలిక స్వభావాన్ని ప్రశ్నార్థకం చేసేటువంటి సవరణలు ఏనాడు రాలేదు. రాజ్యాంగాన్ని బలోపేతం చేసుకోవడానికి అవసరమైనటువంటి సవరణలు వచ్చినాయి. ఉదాహరణకి లౌకిక వ్యవస్థ పరిరక్షణ, సోషలిస్టు సమాజ నిర్మాణ లక్ష్యం రాజ్యాంగంలో ముఖపత్రం పైన రచించుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగాన్ని బలహీనపరచడానికి, మౌలిక అంశాలను చులకన చేయడానికో, వాటిని స్వభావాన్ని కోల్పోయేటట్లుగా చేసేటువంటి సవరణలు ఏనాడు రాలా. ఈరోజు మొట్టమొదటిసారి రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని ప్రశ్నించేటువంటి, పలచన చేసేటువంటి రీతిలో మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 తీసుకొచ్చారు. నేను ఎందుకు ఇంత స్పష్టంగా ఆ మాట చెప్తున్నానంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఈక్వాలిటీని గురించి ప్రస్తావించడం జరిగింది, సమానత్వం. ఆర్టికల్ 15లో ఎలాంటి వివక్షత రాజ్యాంగం అనుమతించదు, నిషేధించింది. మతపరంగా, జాతుల పరంగా, కులాల పరంగా, రంగుల పరంగా, భాష ప్రాంతాల పరంగా ఏదైనా తీసుకోవచ్చు. ఈ అంశాల ప్రాతిపదికపైన వివక్షతను రాజ్యాంగం నిషేధించింది. ఈ 2 అంశాల కోణంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని చూస్తే, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, శరణార్థులు కావచ్చు, వాళ్ళలో 6 మతాలకు చెందినటువంటి వాళ్ళని, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పర్షియన్స్, సిక్కులు, ఈ 6 మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే పౌరసత్వం ఇవ్వడానికి చట్టాన్ని సవరిస్తున్నాం.
గతంలో 11 సంవత్సరాల పాటు వాళ్ళు స్థిర నివాసం ఉండి 14 సంవత్సరాలలో 11 సంవత్సరాలు ఇక్కడే ఉన్నట్టు దాఖలాలు చూపెట్టే ఆధారాలు పౌరసత్వ చట్టం ప్రకారం వాళ్ళకి పౌరసత్వం ఇవ్వచ్చు అని చట్టం చెబుతున్నది. పౌరసత్వ చట్టం 1955 ప్రకారం ఆ చట్టంలోనికి సవరణ తీసుకొచ్చి 11 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు ఉన్నట్టు దాఖలాలు చూపిస్తే సరిపోతుంది. 2014 డిసెంబర్ 31 ముందు ఆ 5 సంవత్సరాలు భారతదేశంలో స్థిర నివాసం ఉన్నట్టు ఆధారాలు చూపించాలి. అలా చూపించినటువంటి ఈ మతాల వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది, మంజూరు చేస్తుంది అంటూ ఒక్క మతాన్ని, ముస్లిం మతాన్ని మాత్రమే మినహాయించడం జరిగింది. ఎందుకు మినహాయించారంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించుకున్నారు. ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అత్యధికులు ముస్లింలే కాబట్టి మిగిలినటువంటి మతాలని వాళ్ళని వివక్షతకు గురి చేస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు అనేటువంటి ఒక కుంటి సాకు చెబుతున్నారు. నేనంటాను, ఇవాళ నేను పాకిస్తాన్కి వెళ్ళా, చైనాకు వెళుతూ వెళుతూ కరాచీలో ట్రాన్సిట్ వీసాతో దిగాను 1929. ఆనాటికే సియా సున్నీల మధ్య వివాదంతో కరాచీలో కర్ఫ్యూ విధించడం జరిగింది. ఆ వివాదం నాడు నేడు కొనసాగుతూనే ఉన్నది. రెండవది, ఆక్రమిత కాశ్మీర్ భూభాగం పాకిస్తాన్లో ఉన్నది. ఆ ప్రాంతంలో ప్రజానీకానికి మానవ హక్కులు కూడా లేవని కొన్ని సంస్థలు పోరాటం చేస్తున్నాయి. వాళ్ళు ఆ దేశం నుంచి పోరాటం చేయలేక పారిపోయి లండన్ కేంద్రంగా ఉంటూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మనం తరచూ చూస్తూనే ఉంటాం ప్రసార మాధ్యమాల్లో. ఆ తరగతి ప్రజానీకం భారతదేశంలో పౌరసత్వానికి దాఖలు చేసినటువంటి వార్తలు కూడా వచ్చినాయి. వాళ్ళు ముస్లింలే. సియా సున్నీ గొడవ ఒకటైతే వీళ్ళు కూడా ముస్లింలే. అలాగే అహ్మదులు, ఇతర అనేక తెగలు ముస్లింల్లో కూడా ఉన్నారు. భారతదేశానికి వస్తే దూదేకల వాళ్ళును ముస్లింలుగా ముస్లింలు గుర్తించరు, కానీ వాళ్ళు ముస్లింలుగానే వాళ్ళు పరిగణించబడుతుంటారు. అందువల్ల ముస్లింల్లో కూడా వివిధ విభాగాలు ఉన్నాయి. వాళ్ళు ఆ దేశంలో వివక్షతకు గురవుతున్నారు. ఎందుకంటే కొన్ని దేశాల్లో సియాలు మెజారిటీ ఉంటే కొన్ని దేశాల్లో సున్నీలు మెజారిటీలో ఉన్నారు. ఆయా దేశాలలో ఆయా ప్రాంతాల్లో వాళ్ళ మీద కూడా దాడులు ఇవి వివక్షత జరుగుతున్నది, నంబర్ వన్. రెండవది, ఉగ్రవాదానికి సంబంధించి మూడు పెడుతున్నారు. ఇవాళ భారతదేశం ఏ విధంగా అయితే టెర్రరిస్టుల దాడులకు గురై ప్రాణాలు కోల్పోతున్నారో, మరణ హోమం కొనసాగుతున్నదో, ఇదే పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది, పాకిస్తాన్లో ఉన్నది. నేను ఆఫ్ఘనిస్తాన్కి కూడా వెళ్ళాను, వారం రోజులు పర్యటనకు వెళ్ళాను నజీబుల్లా గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఆనాడు వామపక్ష ప్రభుత్వం ఆడపిల్లలు కూడా చదువుకోవడానికి అనుమతించినటువంటి ఒక నాగరిక ఆధునిక సమాజ నిర్మాణాన్ని ఆ ముస్లిం సమాజంలో నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాదుల యొక్క కుట్రలు కుతంత్రాలతో ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు బిల్ లాడెన్ లాంటి వాళ్ళని. ఆ దేశంలో ఉగ్రవాదులు ఆ దేశంలో ఉన్నటువంటి ముస్లింల మీద దాడి చేశారు. నాడు నేడు కూడా మరణ హోమం ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొనసాగుతున్నది, అలాగే బంగ్లాదేశ్లో కూడా. అందువల్ల ఉగ్రవాదాన్ని గురించి మాట్లాడేవాళ్ళు భారతదేశం ఏ విధంగా బాధపడుతున్నదో ఈ మూడు దేశాలు కూడా బాధపడుతున్నాయి, అలాగే సిరియా లాంటి దేశాలు బాధపడుతున్నాయి, ఇతర దేశాలు బాధపడుతున్నాయి, అమెరికా లాంటి దేశం బాధపడుతున్నది. దాన్ని ఎరగాచు పెట్టి మేము ముస్లింలు పక్కన పెడతాం, ముస్లిం ఏతరులకు మాత్రమే అవకాశం కల్పిస్తామనంటే ఏ వాదనకు నిలబడుతుంది ఇది భారతదేశ ప్రభుత్వం చేసేటువంటిది? అందుకని ఇది అలానే ముస్లింలకు సంబంధించినటువంటి సమస్య కాదు. ముస్లిం మతాన్ని మాత్రమే పక్కన పెట్టి మిగిలినటువంటి 6 మతాలను గురించి చట్టంలో పేర్కొన్నారని అది ముస్లిం మతానికి సంబంధించింది కాదు, ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించబడదు. ఎందుకంటే ఆ విషయం
భారత రాజ్యాంగాన్ని మౌలిక స్వభావాన్ని సవాలు చేస్తున్నది, తిరస్కరిస్తున్నది, నీరు కారుస్తున్నది. నేను ముందే చెప్పాను ఆర్టికల్ 14 ఆర్టికల్ 15 సమానత్వం వివక్షత కూడనటువంటి సమాజం నిర్మాణమే రాజ్యాంగం ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు. ఏ విధంగా మీరు ఒక మతాన్ని పక్కన పెడతారు, వేరు చేసి ఎలా చెబుతారు? అందువల్ల ఇది 130 కోట్ల ప్రజల యొక్క సమస్య. ఇది భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే భారతదేశం ఐక్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క సార్వభౌమత్వం నిలబడుతుంది. అలా కాకుండా 15 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలను ప్రశ్నార్థకం చేసేటువంటి, ఈరోజు చెబుతున్నారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉన్నటువంటి ముస్లింలకు ఏమీ జరగదు అని, ఇది నమ్మబలక్కటువంటి బొంకేటువంటి మాట. ఈరోజు వాళ్ళందరూ కూడా 2014 డిసెంబర్31 ముందు వచ్చినటువంటి వాళ్ళ గురించి కదా మాట్లాడుతున్నది. వాళ్ళందరూ కూడా 11 సంవత్సరాలు ఇక్కడే శ్రీనివాసం ఉన్నట్టు దాఖలాలు చూపిస్తే వాళ్ళు సిటిజన్షిప్ పొందే అర్హత వాళ్ళకు ఉన్నది కదా. ఇప్పుడు 5 సంవత్సరాలకు తగ్గిస్తూ సవరణ తీసుకొచ్చినటువంటి ఆ పౌరసత్వ సవరణ చట్టంలో మీరేం పేర్కొన్నారు? ముస్లిం ఏతర మిగిలినటువంటి వాళ్ళకి, అంటే ముస్లింలు ఎందుకు మీరు మినహాయిస్తున్నారు? ఎందుకు సమస్య కాదు? ఇవాళ 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా లేకపోతే 15 సంవత్సరాలుగా ఈ దేశానికి వచ్చి ఇచ్చినటువంటి స్థిరనివాసం ఉన్నటువంటి వాళ్ళని ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు కదా. అందువల్ల ఇది రాజ్యాంగ సమస్య, అందుకనే దేశ ప్రజలందరి సమస్యగా చూస్తున్నాను నేను. ఈరోజు జామియా మిలియా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఈయనను ముస్లిం సమస్య అని చెప్పి రెచ్చగొడుతున్నారని స్వయంగా ప్రధానమంత్రి లేదా హోంమంత్రి వ్యాఖ్యలు చేయడం అంటే వాళ్ళు చూస్తున్నారు దీన్ని మత కోణంలో. కానీ ప్రజలు చూడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు చూడటంలా ఇది రాజ్యాంగానికి స్వభావాన్ని దెబ్బతీస్తున్నటువంటి చట్టంగా చూస్తున్నారు. ఒకటి. రెండవది, పౌరసత్వ చట్టం 1955లో ఏం పెట్టుకున్నారు? అందులో ఒక అంశం ఉన్నది, అవిభాజిత భారతదేశం. ఆ అవిభాజిత భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, నేను ఎక్కడో ఉండి భారతదేశంలో పౌరసత్వానికి అప్లై చేశాను, ఇక్కడికి వచ్చి కొంతకాలంగా నివాసం ఉంటూ ఆ దరఖాస్తు పెట్టిన తర్వాత చూసేటువంటి అంశం ఏంటంటే నా తల్లిదండ్రుల్లో తల్లి కానీ తండ్రి కానీ భారతదేశంలో సిటిజన్సా, పౌరుడా, ఏ ఒక్కరైనా పౌరుడా అనేది ఒక షరత్ చూస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా విదేశాల్లో ఉంటే ఆ తల్లిదండ్రుల్లో ఏదో ఒకరికి వారి తల్లిదండ్రులు, అంటే నా తాత కానీ నా అమ్మమ్మ కానీ నానమ్మ కానీ భారతదేశంలో ఏ ఒక్కరైనా పౌరులా, అంటే మా తాతలు మా అవ్వలు ఎవరో ఒకరు భారతదేశంలో పౌరులైనా నేను అర్హుణ్ణి భారతదేశంలో పౌరసత్వం తీసుకోవడానికి. అంటే పౌరసత్వ చట్టం 1956ను మీరు ఉల్లంఘించి దాన్ని నివీర్యం చేసి ఈరోజు ఒక మతస్థులను మాత్రమే పక్కన పెట్టి భారతదేశంలో లౌకిక వ్యవస్థను పరిరక్షిస్తున్నాము అని అంటే ఎవరు నమ్మాలి? ఇది లౌకిక వ్యవస్థను గొడ్డలు పెట్టుకు గురి చేయడం, భారత రాజ్యాంగాన్ని మౌలిక స్వభావాన్ని ప్రశ్నార్థకం చేయడం. అందుకనే నేనంటాను భారతదేశ ప్రభులందరి యొక్క సమస్య ఇది. అందుకనే మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ వచ్చి ఈరోజు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారు. పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థుల్లో చూడండి, ఐఐటి ఐఐఎం ప్రతిష్టాత్మకమైనటువంటి ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు ఈరోజు మేధావి వర్గం ఇవాళ బయటకు వస్తున్నారు. రామచంద్ర గృహ చరిత్రను బాగా అధ్యయనం చేసి అనేక పుస్తకాలు రచించినటువంటి పేరుగాంచినటువంటి చరిత్రవే అధ్యయనం చేసినటువంటి ప్రముఖుడు ఆయన. ఒకడే పోతుంటే ఒక ప్లేట్ కార్డు పట్టుకొని పోతుంటే ఆయన అరెస్ట్ చేసి ఆయన్ను హింసించారు. దేశవ్యాప్తంగా ఇలాంటివి జరుగుతున్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ విఘ్నత ప్రదర్శించి వాళ్ళ అజెండాని అమలు చేయడానికి మొండిగా వ్యవహరించడం భారతదేశాన్ని ఐక్యతను విఘ్నం కలిగించడమే. ఇక రెండవ పార్శ్వం, ఇవాళ
అస్సాంలో త్రిపురలో ఆందోళన చేస్తున్నారు ప్రజలు. అస్సాంలో ఎందుకు ఆందోళన జరుగుతున్నది? అక్కడ ఒక ఉద్యమం వచ్చింది, బంగ్లాదేశ్ ఆవిర్భవించినటువంటి సందర్భంలో జరిగిన యుద్ధం సందర్భంగా, యుద్ధం తర్వాత ఆ దేశం ఏర్పడిన తర్వాత అనేక మంది బంగ్లాదేశ్ నుంచి అస్సాంకు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలాగే 1966 జనవరి 1వ తారీఖు ముందు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. 1966 జనవరి 1కి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ముందు, 1971 మార్చి 24కు ముందు అనేక మంది వచ్చారు. అనేక తేదీలు ఉన్నాయి, వివిధ దశల్లో వివిధ సందర్భాలలో విదేశస్తులు వచ్చి మా రాష్ట్రంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మా గిరిజన జాతుల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర భంగం కలుగుతున్నది, మా భాషకు అన్యాయం జరిగిపోతున్నది, మాకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి, భూమి మీద ఇతర స్థిరాస్తుల మీద మాకు హక్కులు లేకుండా పోతున్నాయి, నష్టపోతున్నామని ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. అది కూడా ఒక లోక్సభ ఉప ఎన్నిక వస్తే వాళ్ళు ఎన్నికల జాబితా, ఓటర్ల జాబితా చూస్తే స్థానిక అస్సామీల కంటే ఎక్కువగా ఇతరులు ఉన్నారు, స్థానికేతరులు ఉన్నారు. ఆ సమస్యను నోటీస్ చేసిన తర్వాత ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అనేటువంటి సంస్థ, విద్యార్థి సంస్థ, రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని తీసుకొచ్చింది. తర్వాత అస్సాం గణ పరిషత్ రాజకీయ స్వరూపం కూడా తీసుకున్నది. వాళ్ళు అసలు ఈ దేశంలోనే ఉండం మేము, మాకు ప్రత్యేక దేశం కావాలని ఆందోళన చేశారు. ఆ రోజుల్లో నేను 1985 ఆ కాలంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఉండి అస్సాంకు కూడా 10 సందర్భాలు వెళ్ళాను. నేను వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ వాటి అన్నింటిని కూడా అధ్యయనం చేశాను. ఆ ఒక 6 ఏళ్ల పాటు ఉద్యమం జరిగింది. ఇందిరాగాంధీ కాలంలో పరిష్కారం జరగల, రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు 1985 ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 1966 జనవరి 1కు ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు, ఆ తేదీ నుంచి 71 మధ్య కాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు, వీటన్నింటినీ ఈ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ తయారు చేసి అక్రమంగా వచ్చినటువంటి వలసదారులను బయటికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తామనేటువంటి ఒక స్థూలమైనటువంటి హామీ దాంట్లో ఇచ్చారు. దాని తర్వాత ఉద్యమం ఇదైంది. ఈరోజు ఆ అస్సాం ఒప్పందం ఏదైతే 1985 చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని పూర్తిగా చెత్తగొట్టేసేటువంటి పద్ధతుల్లో ఈ పౌరసత్వ సవరణ చట్టం తీసుకురాబడింది. ఏ విధంగా కటాఫ్ డేటు 2014 డిసెంబర్ 31గా ప్రస్తావన చేశారు. అది అమల్లోకి వస్తే మా 1985 అకార్డులో ఉన్నటువంటి కటాఫ్ డేటు మారిపోతుంది. ఇక మొత్తం బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మా రాష్ట్రంలో పౌరులు అయిపోతారు. అది హిందువులే కావచ్చు, మీరు ముస్లింలనే వేరు చేస్తున్నారు, మరి హిందువులు మిగిలినటువంటి వాళ్ళు ఏంటి? వాళ్ళు కూడా వచ్చారు కదా, ఒక సర్వే చేశారు, అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో 19 లక్షల మంది అస్సాం ఏతరులుగా నిర్ధారణ చేశారు వాళ్లకు పౌరసత్వ హక్కులు లేవని. ఆ 19 లక్షల మంది అనగానే పాలక పార్టీ బీజేపీతో సహా అందరూ వ్యతిరేకించారు. ఇప్పటికే 1600 కోట్లు ఖర్చు పెట్టారు, సర్వే చేశారు, ప్రక్రియ అంతా పూర్తయింది, 19 లక్షల మంది అక్రమంగా ఉన్నారు అని చెప్పేసి నిర్ధారణ చేశారు. వాళ్ళలో 4 లక్షలు 4.5 లక్షలు ముస్లింలు, మిగిలిన వాళ్ళందరూ కూడా హిందువులు ఇతరులు అని చెప్తున్నారు. మరి ఆ హిందూ యాత్రలో ముస్లిం యాత్రలందరూ కూడా అక్కడ పౌరసత్వం పొందుతారు కదా, మా ఒప్పందానికి భిన్నమైనటువంటిది కదా. ఈరోజు హిందువులా ముస్లింలా మాకు అనవసరం, 1985 అగ్రిమెంట్ను అమలు చేయండి, నిజమైనటువంటి వలసదారులను ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళు ఆ దేశంలో 10 సంవత్సరాల పాటు స్థిర నివాసం కలిగిన తర్వాతనే వాళ్లకు పౌరసత్వం ఇచ్చి ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు నమోదు చేయండి, అంతవరకు వాళ్లను విదేశీయులుగానే పరిగణించండి, బయటకు పంపించే వాళ్ళను పంపించేయాలి, సరిహద్దులను సీజ్ చేయాలి,
మా భాష అస్సామీ భాష లేకపోతే మణిపూర్ లేకపోతే ఇతర భాషలు బెంగాలీ భాష డామినేషన్తో సర్వనాశనం అయిపోతుంది, సంస్కృతి పోతుంది, చరిత్ర పోతున్నదని ఆందోళన చెందుతున్నారు. అందుకని ఈ చట్టం అనేది పౌరసత్వ సవరణ చట్టం అనేటువంటిది 2019 ఆ ఒప్పందాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నది కాబట్టి, బుట్టదాఖలు చేస్తుంది కాబట్టి వాళ్ళు ఈరోజు వీధిలోకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఒక ఉదాహరణగా ఈరోజు త్రిపుర వాళ్ళు చెప్తున్నారు. వాడు చెప్పేది ఏంటంటే 40-45% పడిపోయింది మా గిరిజన జనాభా. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ జనాభానే అధికులు అయిపోయారు, వాళ్ళదే రాజ్యాధికారం అవుతున్నది, చట్టసభలకు ఎన్నుకోబడుతున్నారు, వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలు అమలు చేస్తున్నారు. అందువల్ల ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ చూడండి, భారతీయ జనతా పార్టీ ఒకే దేశం ఒకే చట్టం అని చెప్తుంది. మరి అదే మాట చెప్పి 370 ఆర్టికల్ను జమ్మూ కాశ్మీర్లో రద్దు చేశారు. రాష్ట్ర ఉనికిని కూడా లేకుండా చేసి 2 కేంద్ర ప్రాంతాలుగా మార్చేశారు. ఈరోజుకి కూడా మరి ఒకే దేశం ఒకే చట్టం వచ్చిందా? ఈ పౌరసత్వ సవరణ చట్టమే తీసుకోండి, ఆ చట్టాన్ని నుంచి మినహాయించడం జరిగింది కొన్ని రాష్ట్రాలని, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, లేకపోతే మణిపూర్, నాగాలాండ్, వీటన్నింటిని మినహాయించారు. ఏ కారణాల చేత? 370, 371 ఆర్టికల్స్ కింద ఈరోజు గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. అక్కడ ఇతరులు పోయి భూములు కొనడానికి కానీ, ఉద్యోగాలు చేయడానికి కానీ, ఆస్తులు సంపాదించుకోవడానికి కానీ అవకాశం లేకుండా వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ యొక్క సాంప్రదాయాలని పరిరక్షించడానికి ఈ సేఫ్ గార్డ్స్ పెట్టారు. అలాగే ఇంటర్నల్ ఒక పాస్ అనేటువంటిది ఒకటి తీసుకోవాలి. ఎవరైనా నాగాలాండ్కు పోవాలంటే, లేకపోతే అరుణాచల్కు పోవాలా, మిజోరాంకు పోవాలంటే సరిహద్దుల్లో ఒక వీసా లాంటి ఇంటర్నల్ అనుమతి పత్రం తీసుకొని పోవాలి. నేను అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ AISF జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు గౌహతికి వెళ్ళి ఇంపాల్కి వెళ్ళాలంటే నాగాలాండ్ మీదుగా వెళ్ళాలి రోడ్డు మార్గంలో. అయితే రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే ఈ పర్మిషన్ లేదు కాబట్టి మీరు విమాన ప్రయాణమే చేయాలని చెప్పి నన్ను విమానంలో పంపించారు. అంటే భారతదేశం అంతర్భాగమే ఈ రాష్ట్రాలు, కానీ ఆ రాష్ట్రాలలోకి మనం పోవాలంటే ఒక మినీ వీసా లాంటిది తీసుకుంటే కానీ పోలేదు. అలాంటి పరిస్థితి ఇవాళ మణిపూర్ కూడా అలాంటి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తే అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకు కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవలే ఆ హోదాను మంజూరు చేశారు. ఇప్పుడు మేఘాలయ కూడా మాకు కూడా ఆ భద్రత కల్పించమని అడుగుతున్నారు. అంటే భారతీయులంగా ఉన్నా మనం అక్కడికి పోవాలంటే మినీ వీసా తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ చట్టంలో ఏం చేశారు? అలాంటి రాష్ట్రాలు కూడా మినహాయించారు. అంటే యాతావాత ఈ చట్టం ఎక్కడ అమలవుతుందంటే, ఈరోజు అస్సాంలో బ్రహ్మపుత్ర మినహాయించి బ్రహ్మపుత్ర లోయలో గిరిజనులకు సంబంధించి మినహాయింపించారు, మిగిలినటువంటి ప్రాంతంలో మినహాయింపు లేదు. అలాగే త్రిపుర ఈరోజు 2-3 రాష్ట్రాలకే ఇది వర్తిస్తుంది. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఆందోళన వ్యక్తమవుతున్నది. మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా, ఈశాన్య రాష్ట్రాలలో రేపో మాపోమా కూడా ఇది ఎత్తేస్తారా అనేటువంటి భయం పట్టుకున్నది ఇప్పుడు. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత ఈ మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి ఇలాంటి సవరణ తీసుకొచ్చి రద్దు చేసేటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తుందేమో అనేటువంటి భయం వాళ్ళకు కూడా పట్టుకునేది. అందుకని పౌరసత్వ సవరణ చట్టం 2019 అనేది ఒక్క మతం కోణంతో, ముస్లిం కోణంతో చూడడానికి వీల్లేదు. రాజ్యాంగపరమైనటువంటి కోణంతో చూడాలి, అలాగే లౌకిక వ్యవస్థ కోణం నుంచి చూడాలి. పౌరసత్వ చట్టం 1955 కోణంలో చూడాలి, ఈశాన్య రాష్ట్రాల కోణంలో చూడాలి, అలాగే అస్సాం ఒప్పందం కోణంలో చూడాలి. అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఇవాళ ప్రజలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేవలం వామపక్షాలు రెచ్చగొడితేనో, లేదా కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడితేనో, లేదా వామపక్ష సెక్యులర్ ప్రజాతంత్ర భావాలు కలిగిన మేధావులు రెచ్చగొడితేనో ఇవాళ దేశ ప్రజలు వీధిలోకి రాలా? ఈ చట్టం యొక్క మౌలిక స్వభావమే ఈరోజు భారత రాజ్యాంగంగా నాకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఇవాళ వీధుల్లోకి వచ్చారనేది మొదటి విషయం. రెండవ విషయం, RSSకు ఒక భావజాలం ఉన్నది. ఈ భావజాలం ఏంటంటే అఖండ భారత్. ఆ అఖండ భారత్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ ఇవన్నీ కూడా, నేపాల్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అన్నింటినీ
ఏకం చేయాలి, హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక సంతోషకరమైనది ఏంటంటే వాటన్నింటినీ పక్కన పెట్టి భారతదేశంలోనే హిందుత్వ జాతీయవాదాన్ని ప్రేరేపించి హిందూ దేశంగా దీన్ని మార్చుకోవాల్సినటువంటి మార్చుకుంటామనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంలో అంతర్భాగంగానే వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు కూడా వివిధ అంశాలు పెట్టారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, రద్దు చేశారు. లేకపోతే ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకొస్తాం, అది మిగిలిపోయింది, ఎప్పుడు తీసుకొస్తారో తీసుకొస్తాం అనేటువంటి పద్ధతుల్లో అహంభావంతో వ్యవహరిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చాం, మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాజ్యసభలో మెజారిటీ లేదు కాబట్టి ఇవి చేయలేకపోయినాం. రెండోసారి వచ్చినప్పుడు అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించాం, అలాగే ప్రాంతీయ పార్టీలని ఈరోజు అనేక బలహీనతలతో ఉన్నారు కాబట్టి అవినీతి కేసుల్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఉన్నారు కాబట్టి వాళ్ళని లొంగ తీసుకొని ఈరోజు మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ రాజ్యసభలో మద్దతు కూడగట్టుకోగలిగినటువంటి పరిస్థితి వచ్చిందని త్రిపుల్ తలాక్ దాన్ని ఆమోదించుకోవడంతో వాళ్ళకు భరోసా వచ్చింది. 370 ఆర్టికల్కి సంబంధించి ఇచ్చేసినప్పుడు ఒక భరోసా వచ్చింది. తర్వాత బాబ్రీ మసీదు రామజన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుకూలంగా ఉండడంతో మరింత పెరిగింది. ఈరోజు ఆ ధైర్యంతోనే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఆమోదం పొందారు. రేపు మిగిలిపోయినటువంటి వాళ్ళ అజెండాను కూడా అమలు చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ హిందుత్వవాద భావజాలంతో అడుగులు ముందుకేస్తున్నది. ఇదే ముందుకెళితే, ఈ అడుగులు ఇంకా ముందుకు పడితే భారతదేశం ఐక్యతమవుతుంది. లౌకిక వ్యవస్థగా, ప్రజాస్వామ్య వ్యవస్థగా ఇది కొనసాగుతుందా? గతంలోనే భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఒక ప్రయత్నం వాజ్పేయి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ తర్వాత మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేసి మార్పులు చేసేటువంటి సాహసం చేయకుండా ఒక్కొక్క దాన్నే ఈరోజు అమలులోకి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారి ప్రభు హోంమంత్రిత్వ అన్ని చేతిలోకి చూపెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. భారతదేశం యొక్క ఐక్యతకే, లౌకిక వ్యవస్థకే, ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాద గంటికలు మోగుతున్నాయనేటువంటిది నా అభిప్రాయం. లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు. ఎన్ఆర్సి అదేవిధంగా సిఏఏ చట్టాలకు సంబంధించిన అంశాలు చక్కగా చక్కటి కోణంలో వివరించారు. ఇది కేవలం ముస్లిం సామాజిక వర్గానికే కాక ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు, లౌకిక వ్యవస్థకు విఘాతమని, అదేవిధంగా కేవలం ముస్లింలే కాక మొత్తం దేశానికి కూడా ఈ చట్టాలు చెప్పు చేస్తున్నాయనే అంశాన్ని చాలా స్పష్టంగా వివరించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.